రాజమహేంద్రవరం నగరంలో సెంట్రల్ జైర్ పార్కు వద్ద ప్రమాదభరితంగా ఒక చెట్టు మూడు ఉండడం, దాన్ని అధికారులు గాని సంబంధిత నాయకులు ఎవరూ కూడా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఒక్కసారి మీరే చూడండి, ఈ చెట్టు మొదలంతా కూడా చెదలు పట్టేసి ఉంది. రానున్న వర్షాకాలంలో గాలుల వల్ల దేనివల్ల అయినా కూలిందంటే ఏం జరుగుతుంది? ఒకవేళ గాలుల విషయం పక్కన పెడితే మామూలుగా అయినా సరే చెదల వల్ల ఏ క్షణానైనా కూలే ప్రమాదం ఉంది. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్స్ కోసం ఎక్కువ మంది రావడం, సందర్శకులకు ఎప్పుడూ కూడా పదుల సంఖ్యలో ఉండడం ఆలోచించదగ్గ విషయం. అంతేకాకుండా మన మందుబాబులు కూడా అప్పుడప్పుడు అక్కడ పబ్లిక్ గా బార్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఎవరి మీద పడినా సరే, అక్కడ ఫోటోషూట్ కోసం వచ్చే వాళ్ళు మీద పడినా లేదా మన మందుబాబుల మీద పడినా ఎవరి మీద పడినా సరే పెను ప్రమాదమే ఉంటుందనేది పలువురి ఆలోచన. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి ఈ చెదల పట్టిన చెట్లను, మూడులను తక్షణమే తొలగించాలని పలువురు కోరుతున్నారు. రాజమహేంద్రవరం నగరంలో సెంట్రల్ జైర్ పార్కు వద్ద ప్రమాదభరితంగా ఒక చెట్టు మూడు ఉండడం, దాన్ని అధికారులు గాని సంబంధిత నాయకులు ఎవరూ కూడా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఒక్కసారి మీరే చూడండి, ఈ చెట్టు మొదలంతా కూడా చెదలు పట్టేసి ఉంది. రానున్న వర్షాకాలంలో గాలుల వల్ల దేనివల్ల అయినా కూలిందంటే ఏం జరుగుతుంది? ఒకవేళ గాలుల విషయం పక్కన పెడితే మామూలుగా అయినా సరే చెదల వల్ల ఏ క్షణానైనా కూలే ప్రమాదం ఉంది. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్స్ కోసం ఎక్కువ మంది రావడం, సందర్శకులకు ఎప్పుడూ కూడా పదుల సంఖ్యలో ఉండడం ఆలోచించదగ్గ విషయం. అంతేకాకుండా మన మందుబాబులు కూడా అప్పుడప్పుడు అక్కడ పబ్లిక్ గా బార్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఎవరి మీద పడినా సరే, అక్కడ ఫోటోషూట్ కోసం వచ్చే వాళ్ళు మీద పడినా లేదా మన మందుబాబుల మీద పడినా ఎవరి మీద పడినా సరే పెను ప్రమాదమే ఉంటుందనేది పలువురి ఆలోచన. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి ఈ చెదల పట్టిన చెట్లను, మూడులను తక్షణమే తొలగించాలని పలువురు కోరుతున్నారు.